Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP పై వైసీపీ కొత్త అస్త్రం, తట్టుకోవడం చంద్రబాబుకు కష్టమే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ అటు పాలనా పరంగా ఇటు పార్టీ పరంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పనిచేస్తోంది వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉందనే ప్రచారం సాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఏంటనేది ఇప్పటికే స్పష్టమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గల 175 అసెంబ్లీ స్థానాలన్నింటినీ స్వీప్ చేయాలనే టార్గెట్తో పనిచేస్తున్నారు ఆయన. పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో తరచూ సమావేశమవుతున్నారు. పార్టీ పరంగా వర్క్షాప్లను నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి నివేదికలను తెప్పించుకుంటున్నారు. ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అటు పాలనా పరంగా చూసుకున్నా గానీ వైఎస్ జగన్ ప్రజల్లో ఉండడానికే మొగ్గు చూపుతున్నారు. ఇది వరకట్లా సంక్షేమ పథకాలను నగదు మొత్తాలను తాడేపల్లెలోని క్యాంప్ కార్యాలయంలో నుంచి విడుదల చేయట్లేదు. ప్రజల మధ్య అలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. సచివాలయాల సందర్శనలను చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఏమాత్రం తీసిపోవట్లేదు. టీడీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఎలాంటి ఆపద వచ్చినా తాము ఉన్నామంటూ స్పందిస్తున్నారు. అధికార యంత్రాంగం కంటే ముందుగా క్షేత్రస్థాయికి వెళుతున్నారు. మొన్నటికి మొన్న గోదావరి ముంపు గ్రామాల్లో చంద్రబాబు ఇతర టీడీపీ నాయకులే ముందుగా సందర్శించారు. వరద బాధితులకు అండగా నిలిచారు. విలీన గ్రామాల్లోనూ ప్రభుత్వ పెద్దల కంటే ముందే చంద్రబాబు పర్యటించారు. బాధితులకు ఆపనహస్తం అందించారు. తమను తెలంగాణలో విలీనం చేయాలంటూ ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్న వేళ నేరుగా వారి వద్దకే వెళ్లారు చంద్రబాబు. ప్రభుత్వం కంటే ఒక అడుగు ముందే ఉంటున్నారు ఆయన. మాజీ మంత్రి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం క్షేత్రస్థాయి పర్యటనకు పూనుకున్నారు. ప్రజల్లో మమేకమవుతున్నారు. ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్సీపీ కొత్త ప్రచార అస్త్రాన్ని తెర మీదకి తీసుకొస్తోంది. చంద్రబాబు వయస్సును ప్రస్తావిస్తోంది. ఇదివరకే ఒకరిద్దరు మాజీ మంత్రులు దీనిని బహిరంగంగానే ప్రస్తావించారు కూడా. చంద్రబాబు వయస్సు మీద పడిందని, ఇక ఆయన రాజకీయాలకు దూరం అవుతారనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి చంద్రబాబు వయస్సు 76 సంవత్సరాలు దాటేస్తాయని, ఇదివరకట్లా సమర్థవంతంగా ఆయన పరిపాలన సాధించలేకపోవచ్చునని చెబుతున్నారు. చంద్రబాబును చూసి ఓటు వేస్తే దాని ఫలితం మరోలా ఉంటుందనే ప్రచారాన్ని ప్రారంభించారు వైసీపీ నాయకులు. 3 దఫాలుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవాన్ని చూసి ఆయనకే మరోసారి ఓటు వేస్తే మాత్రం పొరపడ్డట్టేనని అంటున్నారు. టీడీపీ గెలిస్తే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ పాలిట్ బ్యూరోలో సైతం ఈ విషయం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. తన వయస్సు గురించి ఎక్కడా ప్రస్తావించవద్దని, అది పార్టీకి మైనస్ అవుతుందని చంద్రబాబు సూచించినట్లు సమాచారం. తన వయస్సు గురించి వైసీపీ నాయకులు ఎక్కడైనా ప్రస్తావిస్తే దానికి అనుగుణంగా ఎదురుదాడి చేయాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం తెర మీదకి రావడం వల్లే బాధుడే బాధుడు సందర్భంగా తాను శారీరకంగా మానసికంగా ఫిట్గా ఉన్నానని చెప్పుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారని అంటున్నారు.